దుకాణంలో దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి స్థానికుల కంట పడ్డాడు. అతన్ని పట్టుకుని చితకబాదిన స్థానికులు ఓ స్తంభానికి కట్టేశారు. గతంలో జరిగిన దొంగతనం కూడా ఆ వ్యక్తే చేసి ఉంటాడని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేటలో చోరీ యత్నం జరిగింది. దొంగతనానికి వచ్చిన దొంగను గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వరంగల్కు చెందిన విశ్వనాథం అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో చోరీకి ప్రయత్నించాడు. స్థానికులు గమనించి అతన్ని పట్టుకున్నారు. చితకబాది అక్కడే ఉన్న ఓ విద్యుత్ స్తంభానికి కట్టేశారు. సదరు వ్యక్తి గతంలో కూడా ఓ షాపులో సైకిల్ దొంగతనానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు.